నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో ఒక 25 మంది ఇసుక దొల్లుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు. 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2 లక్షల మంది ఉంటే ఓటర్లే, 25 మందికే ఇదే దూరం చేసుకోవద్దండి. దయచేసి 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 మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమి లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు ఏ, మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా ఇది నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా. ఏ, మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాలండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను, అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి. ఎవరు వద్దనరు, మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఏం నేను చేసుకుంటానులేండి, నేను చేసుకుంటా. పాపం మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో, దూరమవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోరు కష్టపడ్డారు. మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు, నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని యాడ కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టండి, టిప్పర్లు తెచ్చి వదలరు టిప్పర్లో. ఏమి 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 చెప్పండి, ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దానులేండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసాడ రోడ్లు వేద్దాం, ప్రతిసాడ ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్ని చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవారు. మానుకోండి. దూరం కావద్దండి. మీరే ఇన్ని రోజులు నన్ను కాపాడినారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు, నాకు దూరం కావద్దండి. ఇసుక వలన దూరం కావద్దండి. ఏ, మీరైనా షౌకర్లు కావాల్సిందే. 250 మంది ఓటర్లు ఉండే స్థలంలో 25 మంది షౌకర్లు కావాలా? ఏమి ఎందుకు కావాలా? నేను నష్టపోయినా, నేను చేసుకుంటాను అట్టయితే. నాకొద్దు, ఎంక్వైరీ జరుగుతుంది. నేను 5 ఏళ్ళు పోరాడినా, కావాలంటే పోయి పొప్పూరులో అడగండి ఎంక్వైరీకి వచ్చినారో లేదో. ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారో తాడిపత్రి కూడా ఎంక్వైరీకి. నేను హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, అన్ని పోయినా, నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా? చేయొద్దండి. దూరం కావద్దండి. మీరు నాకు కావాలా? మీకు నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిద్దాం. దయచేసి
చేయండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.